ఏంటి ఆ లోపల అమ్మాయి ఫిట్స్ వచ్చినాయా? ఆ లోపల ఏంటి నిజంగానే ఫిట్స్ వచ్చిందా? ఏమైందండి? ఏం లేదండి, జస్ట్ ఎ మినిట్. మరి ఏం చేయమంటావురా? మరి ఆగరు, నేను మళ్ళీ చేస్తా. ఎక్కడ్రా, లోపల ఉన్న అమ్మాయికి ఫిట్స్ వచ్చిందన్నా? ఏ లోపల? ఓహో, ఆ లోపల అమ్మాయి అనుకుంటున్నావా? ఆ అమ్మాయికి ఎందుకు వస్తుంది బ్రో ఫిట్స్? ఫిగర్ అంత సాలిడ్గా ఉంటే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసిన వాడికి వస్తుంది ఫిట్స్. అంటే ఏంట్రా, నాకు వస్తుంది అంటావా ఫిట్స్? ఏ బ్రో, అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందా? లేదు, నేనే అమ్మాయిని రిజెక్ట్ చేశా. ఏంటి, నువ్వు ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసావా? కొంప తీసి నువ్వేమన్నా తేడానా? ఏయ్ చీ, కాదు. మరి అమ్మాయిని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదే. రేయ్, నా రీజన్స్ నాకు 100 ఉన్నాయి, అవన్నీ నీకెందుకు చెప్పాలరా? ఓ అవునా, అయితే నా ఫోన్లో నేను ఉందా మాట్లాడుకుంటా, మీకెందుకు ఇవ్వాలి నేను ఎక్స్ప్లెనేషన్? రేయ్, ఫోన్లో మాట్లాడే మాటలైతే నీకు అవతల వాడికి వినపడితే చాలు, అంతేకాని ఊరంతా వినపడేలా మాట్లాడకు. చేసిందే ఏదో పని, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఏంటండి ఏదో పని? అయినా నేనెందుకు ఇవ్వాలని ఎక్స్ప్లెనేషన్? మా ఫ్రెండ్ గారు స్నానం చేసి వస్తే అనుకోకుండా వాడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది, రివీల్ అయినా అని బట్టపూర్వం చూసి షాక్ అయి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అంతదానికి నేనెందుకు ఇవ్వాలండి ఎక్స్ప్లెనేషన్? అసలు ఆ అమ్మాయి బట్టబుర్రని చూసి పడిపోయిందో లేదా ఇంకేదైనా చూసి పడిపోయిందో నాకు ఎలా తెలుస్తుందండి? దానికి నేనెందుకు ఇవ్వాలండి ఎక్స్ప్లెనేషన్? రే ఆపుతావా ఇంకా నీ ఎక్స్ప్లెనేషను? ఒరేయ్, నీ సిట్యువేషన్కి నా సిట్యువేషన్కి సంబంధమే లేదు, సింకే లేదు. అయినా నువ్వు ఏదో ఒక ఎపిసోడ్ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఉన్నారా? మొన్న కాఫీ షాప్లో, ఈరోజు జ్యూస్ షాప్లో, ఏంట్రా అమ్మాయికి లైన్ వేస్తున్నావా? అది లైన్ కాదు, సర్కిల్ కాదు, దాన్ని కోయిన్సిడెన్స్ అంటారు. ఈసారి కోయిన్సిడెన్స్ అని చెప్పి వదిలేస్తున్నా, ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావే అనుకో, ఇన్సిడెంట్ కాస్త యాక్సిడెంట్ అయిపోతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఎలా ఏడు నీ నా బతుకులో ఉన్న నస సరిపోదు అనుకుంటే ఈ శనిగాడు ఒకడు చెత్త నాకుడు. ఊరే వెంకటేశ్వర్లు, ఇవన్నీ కాదు, కూల్గా ఆలోచించు. ఇప్పుడు అనిపిస్తుందా గొడవ పడి పెద్ద లాభం లేదని? కాబట్టి ఫ్రెండ్లీగా డీల్ చేద్దాం. ప్లాన్ ఏంటంటే అమ్మాయితో గొడవ పడి దీన్ని కాంప్లికేట్ చేసుకునే కన్నా సరదాగా ఫ్రెండ్షిప్ చేసి ఆ అమ్మాయికి టెన్షన్ తగ్గించి మళ్ళీ ఆ పాత లవర్ని ఈ అమ్మాయిని కలిపేశావంటే ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ అయ్యి ఆ తర్వాత నీ కలలు రాణిని నువ్వు వెతుక్కోవచ్చు. ఆ అమ్మాయి తన కలలు రాకుమాటతో సెట్ అయిపోతుంది, ఆ తర్వాత ఎవరు కలగన్న వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. అనుకున్నావు అనుకున్నట్టయితే అది లైఫ్ ఎందుకైతుంది బ్రో? రై, నువ్వు ఇంకా వెళ్ళేదారా? వెళ్ళా నీ వెళ్తావులే, వెళ్ళకుండా ఉంటావా ఏంటి? తాగేసావా? అయిపోయింది. ఇంకోటి చెప్పనా? ఆహా వద్దండి. ఏయ్, ఇప్పటికే నీరసంగా ఉన్నావు, ఇంకోటి తాగండి. బాబాయ్, వన్ మోర్. మీరు ఇలా అన్నిటికీ మొహమాట పడితే ఎలా బతుకుతారండి? ఇలా అయితే మీ మనుగడ సాగించడం చాలా కష్టం. మనకేం కావాలో మనం ధైర్యంగా చెప్పగలగాలి, అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? అర్థమైందండి. ఈసారి ఏం అర్థమైంది? మీరు చెప్పిందే అండి. గుడ్, సరే ఇక్కడ నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్,
ఓకేనా? సడన్ గా ఇంత కూల్ అయిపోయారు ఏంటండి? మరి కోపంతో ఏం సాధిస్తామండి? ఫ్రెండ్స్ గా ఉండి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. దీనికి మీరేమంటారు? నేనేమంటాను చెప్పండి. మీకు ఫ్రెండ్షిప్ ఓకేనా? ప్రస్తుతానికి ఇదేదో బాగానే ఉన్నట్టుంది. నాకు ఓకే అండి. అమ్మయ్యా, ఇక ఇక్కడ నుండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి, ఓకేనా? మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాక ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? అదేంటండి అలా అంటారు? మీరు మీ కలల రాకుమారుని పెళ్లి చేసుకోరా, నేను నా కలల రాకుమారుని పెళ్లి చేసుకోనా? సో మన ఇద్దరం కలిసి ఒక్కటిగా పనిచేస్తేనే మన కలలను నెరవేర్చుకోగలం, ఓకేనా? ఓ, నువ్వు ఇలా వచ్చావా? సో అందుకని నేను మీ లవ్ విషయంలో హెల్ప్ చేసి మిమ్మల్ని మీ పాత లవ్ అన్నీ కలిపేస్తాను, మీ పెళ్లి చేసేస్తాను. మీరింకా హ్యాపీ కాబట్టి సో నేను ఇంకా ప్రశాంతంగా నా కలలు రాకుమారిని వెతుక్కోవచ్చు. ఏమంటారు? మా ఇద్దరిని కలిపి పెళ్లి చేయటమా? అది అస్సలు జరగని పనండి. ఎందుకు జరగదండి? వెంకీ గాడ్ ఈజ్ హియర్, యూ డోంట్ ఫియర్, ఓకే? అది కాదు వెంకీ గారు, మీకు అస్సలు అర్థం కావడం లేదు. అబ్బా, అన్ని నేను అర్థం చేసుకుని అన్ని నేను చూసుకుంటా అని చెప్పా కదండి. మీరు ఊ అనండి చాలు, ఓకేనా? సర్లే, దీనివల్ల నాకు ప్రెజెంట్ టెన్షన్ తప్పి టైం దొరుకుతుంది కదా, ఓకే చెప్పిద్దాం. ఓకే అండి. అమ్మయ్యా, ఇంకా మీరు టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి హ్యాపీగా ఉండండి. ఇక అంతా ఈ వెంకగాడి చూసుకుంటాడు, సరేనా? సరే అండి. ఈ శుభ సందర్భంలో ఇంకో జ్యూస్ చెప్పనా? అబ్బా అస్సలు వద్దండి ప్లీజ్, ఇప్పటికే నాకు కొంచెం ఎక్కువ అయిపోయి వికారంగా ఉంది. అది అలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు మొమాటం లేకుండా చెప్పేయాలి. అప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అవతల వాళ్ళకి అర్థమవుతుంది. మీరేమో మొహమాటం కొద్దిపోయి ఏం చేసినా అలాగే చూస్తుంటారు, మొహమాటంతో మిమ్మల్ని మీరే మర్తేసేసుకుంటారు. సరే రండి, మన ఇద్దరం ఎలాగో ఫ్రెండ్సే కాబట్టి మిమ్మల్ని నా ఫ్లాట్కి తీసుకెళ్తాను, ఓకేనా? రండి వెళ్తాం. ఫ్లాట్కి ఇంకెప్పుడైనా వస్తానులేండి, ఇప్పుడు నా రూమ్ దగ్గర దింపేయండి. ఏయ్ రమణానా, సరే పదండి రండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పిన వాళ్ళు పోవాలి తప్ప మీ మొహమాట మాత్రం పోదే. పదండి. రండి. కూర్చోండి. సరే తినడానికి ఏమైనా చేయనా? వెంకీ గారు ప్లీజ్ అండి, సూసైడ్ నుంచి తప్పించుకున్నాని నన్ను ఇలా చంపేయకండి. ఇన్ని జ్యూసులు తాగాక ఎవరికైనా ఆకలేస్తుందా అండి? నాకేస్తుందండి, పొద్దునుంచి ఏం తినలేదు. అయ్యో అవునా, పోనీ ఉండండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొస్తాను. అయ్యో వద్దు, నేను ఆర్డర్ పెట్టుకుంటా, పర్లేదు. అబ్బా వంట బాగానే చేస్తాను, రండి మీకు ఏదైనా చేసి పెడతాను, రండి. ఉప్మా చేనా? సరే. అయ్యో నేను పెడతాను, ఇటువంటి అబ్బా చాలా బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. అవును, మీకు పెట్స్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టమండి. ఎందుకు? అయితే ఒక నిమిషం ఆగండి, మీకు ఒకటి చూపిస్తాను. చాలా బాగున్నాయండి బుచ్చి బుచ్చిగా. అవి ఇంకా మంచి పేపేసాయండి,
ఓ అవునా చాలా క్యూట్ గా ఉన్నాయి పేర్లు ఏం పెట్టారు ఇప్పుడు ఎందుకులేండి ఆ పేర్ల గురించి వదిలేండి అబ్బా చెప్పండి ఊర్కేనే రాబిట్స్ అని పిలిస్తే ఏం బాగుంటుంది సర్లే మీకు పిలవడానికి ఇబ్బంది అనిపిస్తే మీకు ఇష్టమొచ్చిన పేర్లు పిలవండి కానీ నేను పెట్టిన పేర్లు మాత్రం చెప్పను ఏయ్ చెప్పమన్నానా వెంకీ మహాలక్ష్మిని పెట్టానండి హా ఏంటి హా అవునండి మన పెళ్లి చూపుల రోజు వీటిని తీసుకున్నాను మన పెళ్ళయ్యాక మీ ఇంటికి వచ్చాక వీటిని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను ఇందాక దరిద్రుడు చెప్పినట్టు లైఫ్లో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందిలే అది నిజమే కదా ఇదిగో మీరు మళ్ళీ డల్ అవుతున్నారు ఈ ర్యాబిట్స్ కోసం మళ్ళీ మనం కలవాల్సిన అవసరం లేదు అందుకే నేను పేర్లు చెప్పనంది అయినా ఇప్పుడు ఇబ్బంది ఏముంది పేర్లు మార్చేద్దాం వద్దు ఏం మార్చకండి పేర్లు మార్చాల్సిన అవసరం లేదు ఇవి మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా అలానే ఉంచేయండి సరే అండి మీకు పెంచుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర పంపించండి నేను పెంచుకుంటాను అయ్యో నాకేమీ ఇబ్బంది లేదు సరే కానీ నాకు మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకులేండి ఇంకెప్పుడైనా చెప్తాను అబ్బా నాకు మీ లవ్ స్టోరీ తెలియకుండా మిమ్మల్ని ఎలా అండి కలిపేది చెప్పండి ప్లీజ్ ఇంకెప్పుడైనా చెప్తానండి ఇంకెప్పుడో కాదు ఇప్పుడే చెప్పండి